థ్యాంక్ యూ. ప్రియమైన పిల్లలైన మీ అందరికీ మరొకసారి నా వందనాలు. థ్యాంక్ యూ. ఉదయకాల సమయంలో విగ్రహముల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఉదయకాల సెక్షన్లో మనం నేర్చుకున్నాం కదా. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు తన పిల్లలైన ప్రతి ఒక్కరితో దేవుడు వేటికి దూరంగా ఉండమని చెప్పాడు? చెప్పాలి గట్టిగా, విగ్రహ ఆరాధనకి దూరంగా ఉండండి. పౌరు గారైతే పారిపోండి అన్నాడు. కొరింథీ పత్రికలు అయితే ఏం చేయమన్నాడు? పారిపోండి అన్నాడు. యోహాను పత్రికలు ఆయన ఏమన్నాడంటే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అర్థమైందా? రైట్. అయితే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని పిల్లలు అవుతున్నాము కాబట్టి మనం ఈ విషయాలు తప్పనిసరిగా ఏం చేయాలి? నేర్చుకోవాలి. పాత నిబంధనలో దేవుని పిల్లలకి దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేటి రూపమున మీరు విగ్రహమును చేసుకోకూడదు, వాటికి సాగిలి పడకూడదు, మ్రొక్కకూడదు అని చెప్పాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మరి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పలకలో 10 ఆజ్ఞలు తెచ్చేసరికి కింద ఏం చేశారు? వారికి ఉన్నటువంటి బంగారాలు, వెండి బంగారాలు అన్నీ ఇచ్చేసి ఏం చేశారు? ఒక దూడాకారంలో బొమ్మని తయారు చేసుకుని పూజిస్తూ నాట్యమాడుతూ ఏం చేసేవారు? పూజిస్తూ నాట్యమాడుతూ ఏం చేశారు? తిని త్రాగి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా వాళ్ళు ఏం చేశారో 10 అధ్యాయంలో స్పష్టంగా వ్రాయడం జరిగింది. కనుక ఆ కారణంగా కొన్ని వేల మంది చనిపోయారు దేవునికి ఇష్టం లేని తప్పు చేయడం వల్ల, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ పాపం చేయడం ద్వారా, దేవుడు నచ్చలేనటువంటి పని చేయడం ద్వారా కొన్ని వేల మంది ఏమైపోయారు? చనిపోయారు. అలాగనే మరి దేవుడేమన్నాడు? నాకు రావలసిన మహిమను నేను వేరొకడికి ఇచ్చేవాడును కాను. యెషయా గ్రంథం 42 అధ్యాయంలో నాకు మీరు మహిమ ఇవ్వాలి, ఆ మహిమ వేరొకరికి నేను చెందనివ్వను అన్నాడు. నిజంగా ఆ బొమ్మకు కానీ ఆ బొమ్మ ఆరాధన కానీ దేవుడు చెందనివ్వలేదు. అక్కడ చూసాం, అక్కడ ఎరోబాం టైంలో రాజ్యం చీలిపోయినప్పుడు వారు ఎక్కడైతే మరలా యెరూషలేము వెళ్ళి నిజమైన దేవుడిని ఆరాధిస్తూ మరి నాకెక్కడ దూరం అయిపోతారో, లేకపోతే నన్ను రాజుగా నిరాకరిస్తారేమో అని భయంతో వాళ్ళందరినీ కూడా విగ్రహారాధన చేయడానికి ప్రోత్సహించాడు. యెరోబాం ప్రోత్సహించాడా? కాబట్టి ఆయన కూడా అంతమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టం లేనటువంటి పని చేస్తే ఎవరు బాగుపడరు, దేవునికి ఇష్టం లేని పని చేస్తే ఎవరు అభివృద్ధి అవ్వరు. మనం దేవునికి ఇష్టమైన పని చేస్తే మనం బాగుపడతాం, అభివృద్ధి అవుతాం అనే విషయాలు ఉదయకాల సమయంలో మనం చూసాం. అలాగనే ఆహాబ్రాజు కాలంలో, ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆహాబ్రాజు కాలం టైంలో యెజ్బేల్ అనేటువంటి ఆమె తన భార్య అమ్మగారింటి దగ్గర నుంచి వస్తూ అస్తారోతు ఏ దేవతను తెచ్చింది? చెప్పాలి, బయలుదేవత. బయలుదేవతని అస్తారోతుని తెచ్చి వాళ్ళని ఇశ్రాయేలీయుల్ని దేవుని బిడ్డల్ని విగ్రహారాధికులుగా మార్చడానికి ప్రయత్నం చేసింది. దాని కారణంగా ఆమె మెడరికి చనిపోయినప్పుడు కుక్కలు వచ్చి శవాన్ని కూడా పీక్కు తిన్నాయి. అంటే ఆ తప్పుడు పని చేయించడం వల్ల కూడా ఆమె చాలా నష్టపోయింది. మనం చేయకూడదు, ఇంకొకరు చేయించకూడదు, మనం దూరంగా ఉండాలి అని పాత నిబంధన అంతా కూడా మనకి ఇలాంటి పాఠాలు ఎన్నో చెప్పింది. తర్వాత అన్యరాజు అయినటువంటి బబులోని చక్రవర్తి పెద్ద విగ్రహాన్ని చేశాడు. ఎంతది? 60 అడుగులు ఎత్తు 6 అడుగులు వెడల్పు. దేంతో చేశాడు? మేలిమి బంగారంతో ఒక పెద్ద బొమ్మను చేసి దూరాయనైనటువంటి మైదానంలో పెట్టి అందరూ నేను చేసిన బొమ్మకు ఏం చేయమన్నారో మొక్కమన్నాడు. మొక్కకు మొక్కలేని వాళ్ళు ఏం చేస్తానన్నాడు? తీక్షణమైనటువంటి అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. ఎవరు మొక్కలేదు? చెప్పారు మీరు ఉదయం షడ్రాకు, గట్టిగా చెప్పాలి,
మేషకు అబెద్నగు ఈ ముగ్గురు మ్రొక్కనందువల్ల బొమ్మకు పూజ చేయడం అన్న అన్నం బొమ్మకు పూజ మేము చేయను అన్న కారణాన్ని బట్టి రాజు ఏం చేశాడు వేడిమి గుండంలో వర్ణేశాడు చనిపోయారా కనీసం ఇంటికి కూడా ఏం చేయలేదు కాలలేదు ఎందుకని దేవునికి ఇష్టమైన పని చేశారు కాబట్టి దేవుడు మెచ్చుకునే పని చేశారు కాబట్టి దేవుడు సంతోషించే పని చేసినందువల్ల వాళ్ళకి ఏ హాని కనీసం హాని కూడా కలగకుండా దేవుడు ఏం చేశాడు తప్పించాడు అగ్నిలో పడి బయటకు రావడం అంటే అది గొప్ప విషయం కాదు దేవుడు కాపాడాడు అంటే దేవునికి ఇష్టమైన పని చేస్తే ఆయన మనల్ని కాపాడతాడు ఆయనకు మన కాపరి అయి ఉంటాడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎప్పుడు మన కాపరి అయి ఉంటాడు ఆయనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు ఆయన చేయొద్దన్న పని మనం మానేసినప్పుడు దేవుడు మనకి కావలై ఉంటాడు మనకు ప్రతి నష్టం నుంచి విడిపిస్తాడు మనకు ప్రతి కష్టం నుంచి విడిపిస్తాడు విగ్రహారాధనకు మనం ఏమై ఉండాలి దూరంగా ఉండాలి విగ్రహారాధనకు మనం ఏమై ఉండాలి పారిపోవాలి ఏం చేయాలి దూరంగా ఉండాలి పారిపోవాలి వాటి జోలికి వెళ్ళకూడదు పాత నిబంధనలో ఒక బంగారంతో కానీ ఒక వెండితో కానీ లేకపోతే ఒక కర్ర రాయ ఇలాంటి వాటితో చేసుకుని బొమ్మలు చేసుకుని ఆరాధన చేసేవారు ఇప్పటికీ కూడా చాలామంది అలాగే ఉన్నారు మనకు తెలిసిన కూడా వాళ్ళందరినీ ఆ స్థితి నుంచి ఆ స్థాయి నుంచి విడిపించే బాధ్యత తప్పించే బాధ్యత ఎవరిది మందే ఏ ఒక్కరూ నశించిపోవడం ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు దేవుని పిల్లలు కూడా ఇష్టం ఉండకూడదు అందరూ రక్షణ పొందాలి అందరూ మంచి మార్గంలో నడవాలి అది దేవుని కోరిక దేవుని కోరిక నెరవేరిస్తే నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు నీకు నీకున్న కోరికలు ఏంటి నువ్వు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావేమో నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావేమో మంచి ఇంకా ఏ అవ్వాలనుకుంటున్నావేమో నీ కలలవి కనుక దేవుని పని నువ్వు చేస్తే ఆయన పని నీ పని ఆయన ఏం చేస్తాడో చేస్తాడు సరే మనం క్రొత్త నిబంధనలోకి వెళ్దాం ఉంది ఉదయకాల సమయం వరకు పాత నిబంధనలో విగ్రహారాధన చేసిన వ్యక్తుల్ని దేవుడు వద్దన్న పని చేసిన వ్యక్తులు ఎలా ఏమయ్యారో దేవుడు చేయొద్దన్న పనిని చేయకుండా మానేస్తే వాళ్ళు ఎలా దీవించబడ్డారో ఎలా కాపాడబడ్డారో పాత నిబంధనలో చాలా వరకు చాలామంది స్టోరీలు విన్నాం ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలు విగ్రహారాధనలు జోక్యం ఏమన్నా చేసుకుంటున్నారా నేను ఒక ఆవిడకి బాప్తిజం ఇచ్చాను ఒక అంజురాలకి బాప్తిజం ఇచ్చినప్పుడు ఓ రోజు నేను రమ్మన్నారు వెళ్ళాను పెద్ద మూట కట్టి ఉంది ఏంటమ్మా ఇవి అన్నాను ఏమీ లేదండి ఎన్నాళ్ళు వీటిల్నే నేను పూజ చేశానండి ఎన్నాటిని వీటిల్నే నేను ప్రార్థన చేశాను కానీ నేను వీటిని చేయాలనుకోలేదు పారేద్దారనుకున్నాను చాలా ప్రార్థన చేయండి అన్నదండి అంటే క్రైస్తవులని ప్రతి ఒక్కరు వాటి జోలికి వెళ్ళరు వాటిని పారేస్తారు వాటిని ఉంచుకోరు ఇంట్లో కదా మరి విగ్రహారాధన చేయడం గురించి మాట్లాడుతున్నాం కదా కానీ మరి లోకంలో చాలామంది అటువంటి వారు ఉన్నారో అటువంటి వాళ్ళతో మనం కలవద్దనా కూడొద్దన్నా కలిసి ఉండొద్దనా మాట్లాడొద్దనా చెప్పండి మనం చేస్తలేదు మనం వదిలేసాం మరి అటువంటి వారు మన బంధువుల్లో ఉన్నారు అటువంటి వారు మన ఊళ్ళో ఉన్నారు వాళ్ళతో మాట్లాడొద్దని వాళ్ళతో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్తుందా ఒకసారి ఒక్క మారు మీరు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తీయండి 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం 5వ అధ్యాయం 10వ వచనం 10, 11 చదువుదాం ఎవరు త్వరగా తీస్తే వాళ్ళు చదవచ్చు మీకే అవకాశం ఇస్తున్నాం 5వ అధ్యాయము 10, 11 కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10, 11 చదివారా అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకునేవారితోనైనను విగ్రహారాధికులైన వారితోనూ ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు అంటే అలాంటి వాళ్ళతో ఉండొద్దు మాట్లాడొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి చెప్పలేదు మరి ఏంటి అంటే మనలో విగ్రహారాధన ఉండకూడదు అలాంటి వాళ్ళతో ఉండొద్దని నేను చెప్పడం లేదు దేవుని వాక్యం చెప్పడం లేదు మనలో ఏమి ఉండకూడదు మనలో చెప్పండి మనలో ఉండకూడదు విగ్రహారం నేను నాలో ఏముందండి నేనేం చేస్తలేదే అని చాలామంది అనుకోవచ్చు ఎలాంటి విగ్రహాలు మనలో ఉన్నాయో నేర్చుకుందాం వినపడుతుందా మీకు మా అమ్మ కానీ మా నాన్న కానీ మా బంధువులు కానీ ఎవరో చేయడం లేదండి మేము చేయడం లేదు గుళ్ళోకి వెళ్ళిన దగ్గర నుంచి మానేసామండి
మాలో ఏ విగ్రహాలు లేవండి, మాలో ఏ బొమ్మలు లేవండి అని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని ఉంటాయి, అవి కూడా మనం వాటిని కూడా మనం ఉంటే తేల్చుకుంటే వాటిని దూరం పెట్టాలి. అవి మనం ఎప్పుడూ కూడా వాటికి మనం పూజ చేయకూడదు. ఏమున్నాయో చెప్తాను ఇంతకీ. మనలో ఉన్న విగ్రహాలు, నాలో బంగారు విగ్రహం లోపలేం లేదు, మట్టి విగ్రహం లేదు, ఏ విగ్రహం లేదు అని మీకు అనిపించవచ్చు. కానీ కొన్ని ఉంటాయి మనలో. ఏంటంటే ఒక్కసారి చూద్దాం, ఒక వాక్యం చదవండి అందరం ఒక వాక్యం. యేసు ప్రభు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 5వ అధ్యాయం కొండమే ప్రసంగం చేశాడు కదా. కొండమే ప్రసంగం ఎన్ని అధ్యాయులు? 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు కొండమే ప్రసంగాలు. కొండమే ప్రసంగం అందులో పాత నిబంధనలో ఒక స్త్రీని, ఒక స్త్రీతో తన భార్య ఎక్కకుండా వేరే స్త్రీతో పోతే వ్యభిచారం అన్నాడు. క్రొత్త నిబంధన ప్రకారం నువ్వు అలా చూస్తేనే వ్యభిచారం, ఆ దృష్టి ఉంటేనే వ్యభిచారం. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి దీని ప్రకారం ఏంటి, నువ్వు విగ్రహాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, విగ్రహాలు పూజ చేయక్కర్లేదు, కానీ నీలో అటువంటి ఆలోచనలు ఉన్నాయంటే, నువ్వు అటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించావంటే, అది మా బంధువులు చేస్తున్నారు రైటే అనేటువంటి ఉద్దేశం నీకు ఉన్నట్లయితే నువ్వు చేస్తున్నావు. కొన్ని చూపిస్తాను చూడండి, కొన్ని విగ్రహారాధన. బైబిల్ చూద్దాం, బైబిల్ చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కొలసీ పత్రిక, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీ 3:5 ఎవరు తీశారు? అమ్మ నువ్వే మందు బాగా తీస్తుంది అమ్మాయి పాపం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆ అమ్మాయి ఎవరు? చప్పట్లు కొట్టేశారు కదా, ఎవరో అమ్మాయి. వీళ్ళిద్దరు ఫస్ట్ కూర్చున్నారండి, వీళ్ళిద్దరు ఫస్ట్ కూర్చున్నారు. ఎలాగని కూడా చెప్పేస్తున్నారండి వాళ్ళు, నేనే తీయడం లేదు కానీ వీళ్ళు చక్కగా తీస్తున్నారు, చాలా సంతోషం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, విగ్రహారాధన అయిన ఏపేక్ష అంటే విగ్రహారాధన ఏంటో అర్థమైంది మీకు ఇప్పుడు. విగ్రహారాధన అంటే ఏంటి? నాకు ధనమే ముఖ్యము, ఆ తర్వాత దేవుడు, నాకు ధనం కంటే ఎవరు నాకు ఎక్కువ ఏమీ కాదు. బైబిల్లో ఒక ధనవంతుడైనటువంటి యువకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. వచ్చే అన్నాడు, నీకు ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నావు అన్నాడు. ఏ ఆజ్ఞలు? పాత నిబంధనలు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఏంటవి? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా, నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ చెప్పాడు యేసుప్రభు గారు. అవి నా చిన్నప్పటి నుంచి నేను ఆచరిస్తూనున్నాను, నేను పాటిస్తూనున్నాను, ఇంకేం కుదువు అన్నాడు. నీకున్న ఆస్తిని అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చి నా వెనకాల వచ్చాను. వచ్చాడా, వచ్చాడా లేదా చెప్పండి? వచ్చాడా, వదిలేసి వచ్చాడా? రాలేదు. అంటే యేసుప్రభునన్న వదిలేస్తాడు, కానీ దేన్ని వదలడట? దేన్ని వదలడు? ధనాన్ని వదలడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నాకన్నా దేన్ని ఎక్కువ నువ్వు ప్రేమిస్తే అది నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అన్నాడు. నాకన్నా నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది విగ్రహారాధన అన్నాడు. ఈరోజు చాలామంది, నేను ఒక 1000 రూపాయలు సంపాదించాలి గుడి పోయినా పర్వాలేదు, ఈరోజు నేను ఒక 100 రూపాయలు బయటికి వెళ్ళి సంపాదించాలి, సండే స్కూల్కి వెళ్ళకపోయినా నేను పర్వాలేదు అంటే నీకు ఎక్కువేంటి? ఎక్కువేంటి చెప్పండి? డబ్బు. అందుకే విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష, అటువంటిది ఏదైనా మనలో ఉంటే విగ్రహం లోపల ఉన్నట్టే, దానికి మనం పూజలు పురస్కారాలు చేస్తున్నాం. దేవుని కంటే ఇది మనకు ఎక్కువైపోయింది. బైబిల్లో మీరు అపొస్తలుల కార్యాల గ్రంథంలో, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు,
ఐదవ అధ్యాయంలో. ఆ ఇద్దరు భార్యాభర్తల పేర్లేంటి మీకు సండే స్కూల్లో చెప్పుంటారు. అననీయ సప్పీర. ఎవరట? అననీయ సప్పీర. ఇద్దరు భార్యాభర్తలు. ఆ కాలంలో చాలామంది దేవుని పని కొరకు ధనమంతా తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. అపొస్తలుల పాదాల దగ్గర వారుకున్న డబ్బంతా త్యాగం చేసి ఇచ్చేస్తున్నారు. దేవుని పని జరగాలి, ప్రపంచమంతా సువార్త వెళ్ళాలి, ప్రపంచమంతా ఈ డబ్బు ఖర్చు పెట్టి దేవుని వర్తమానం ప్రజలందరికీ వెళ్ళాలి అని ఇస్తున్నారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అందరూ ఇస్తున్నారు కదా మనం ఇచ్చేద్దామని అనుకున్నారు. అందరు ఇస్తున్నాము మనం ఇచ్చేద్దారని. ఎప్పుడు? డబ్బు లేనప్పుడు. డబ్బులు వాళ్ళ చేతిలో లేదు, ఎక్కడుంది? భూములు పుట్ల మీద ఉంది. అందరూ అమ్మేసి ఇచ్చేస్తున్నారో మనం కూడా అమ్మేసి ఇచ్చేద్దాం అనుకుని అమ్మేసిన తర్వాత ఏమొస్తుంది? డబ్బు అమ్మగావు, ఈ డబ్బు అంత ఇచ్చేయడమే, ఇంత డబ్బు ఇచ్చేస్తే మనం ఎలా బతుకుదాం అని చెప్పేసి ఆశపడి డబ్బు మీద వ్యామోహం పెట్టుకుని, డబ్బు మీద ప్రేమ పెట్టుకుని, డబ్బు అంటే ఇష్టం పెట్టుకుని ఆ డబ్బు కొద్దీ ఎంతో దాచేసుకుని కొద్ది ఇవ్వడం మొదలుపెట్టాడు. పో అక్కడ పేతురు అన్నాడు, అననీయ ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అన్నాడు. మేము తెచ్చినంతే అమ్మం అన్నారు. అంటే ఏం చేశారు? డబ్బు కోసం ఏమాడారు? దాచిపెట్టుకుని ఏమాడారు? అబద్ధం ఆడారు. అంటే దేవుని దృష్టిలో డబ్బు ఎక్కువైంది వాళ్ళకి, ధనం ఎక్కువైంది వాళ్ళకి. ఆ డబ్బును దాచుకోవడానికి, దేవునికి ఎరగకుండా దాచుకోవడానికి అబద్ధం కూడా ఆడారు. అప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చి డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని బట్టి ఆ డబ్బుని దేవుని కంటే ఎక్కువగా ఎంచుకుని వారు ఏం చేశారు? విగ్రహారాధన. భార్యాభర్తలు ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరూ చనిపోయారు మందిరంలో. దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవుడు మెచ్చలేనటువంటి పని, దేవుడు సంతోషించలేనటువంటి పని, దేవుడు గర్వపడలేనటువంటి పని. మీరు ఇంకా పాత నిబంధనలో ఒక ఆయన ఒక సేవకుడి దగ్గర, ఒక చిన్న సేవకుడిగా ఉంటున్నాడు. ఎలీషా అనే సేవకుడి దగ్గర గెహాజీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఎలీషా అనే ఒక ఆయన దగ్గర గెహాజీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఎలీషా గారు ఒక ఆయనకి ఒక కుష్ఠరోగికి ఆ కుష్ఠవ్యాధి మాట చేత పోగొట్టాడు. నువ్వు యార్దానికి వెళ్ళి 7 మార్లు మునుగంటే అతను వెళ్ళి ఏం చేశాడు? 7 మార్లు ముందు మునగనన్నాడు, కానీ దేవుని మాటకు లోబడి మరలా వెళ్ళి మునిగితే అతని కుష్ఠరోగం అంతా ఏమైపోయింది? కంప్లీట్గా సూపర్ మానిపోయింది. అతను ఏం చేశాడంటే డబ్బు తీసుకొచ్చాడు. ఈయనేం పెద్ద సేవకుడు ఏం చేయలేదు, ఆ డబ్బు తీసుకోలేదు. గెహాజీ అన్నవాడు వెనకాల పరిగెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడో దాచుకుని ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. దేవుల్లో ఉన్న వ్యక్తి, ఇంతకాలం దేవుల్లో అబద్ధం ఆడకుండా ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఏంటో తెలిసిన వ్యక్తి ఈ రోజున ఆ డబ్బును ఎక్కువగా వెంచి అననీయ సప్పీరాల్లో ఏమాడాడు? అబద్ధం ఆడాడు కదా. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసండి? ఆ గెహాజీకి పోయిన వ్యాధి, ఆ గెహాజీని వదిలేసిన వ్యాధి నీకు నీ సంతత వారికి ఇంకా కలుగుతుందని చెప్పాడు. ఏ జబ్బును వదులుకోవడానికి ఏ డబ్బును లెక్క చేయలేదు అతను. కుష్ఠవ్యాధి అనేటువంటి జబ్బును వదులుకోవడానికి డబ్బులు మూటలు తిరిగాడు. ఏ వ్యాధి లేనటువంటి వ్యక్తి అబద్ధమాడి, ఆ డబ్బుల కోసం అబద్ధమాడి జీవితాంతం ఉండే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. విగ్రహారాధన. ఏ ఆరాధన అది? దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి విగ్రహారాధన. ఒక ధనం ఒకటేనా? దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినది? విగ్రహారాధనే. యేసుప్రభు మత్తయి సువార్తలు అన్నాడు, నాకంటే నీ అన్నదమ్ములనైనను, నీ అక్కజెల్లెలనైనను, నీ బంధువులనైనను, నీ ఇండ్లనైనను, పొలాలనైనను దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో నాకు వాడు పాత్రుడు కాడు అనడా లేదా? యేసుప్రభు యొక్క శిష్యులు పడవలు వదులుకున్న వాళ్ళు కొంతమంది, వలలు వదులుకున్న వాళ్ళు కొంతమంది, తల్లిదండ్రులను వదులుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇలాగున నీవే మాకు ఎక్కువ, నీవే మాకు గొప్పవాడివి అని
దేవుని ముందు అన్నీ తక్కువే, దేవునికంటే అన్నీ ఎక్కువేమీ కాదు అని వదిలేసినటువంటి వారు 12 మంది ద్వారా దేవుడు సువార్త సాగించాడు, ప్రపంచానికి సువార్తను అందించాడు. అర్థమవుతుందా? కనుక మనం దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో. ఈరోజు నాకు ప్రాముఖ్యమైన పని ఉంది, అందువల్ల నేను మందిరంలోకి రాలేకపోతున్నాను అన్నావంటే నువ్వు నీకు ఎవరికంటే దేనికంటే ఎక్కువ ప్రాముఖ్యమేది? ఆరాధన కంటే, దేవుని కంటే, దేవుని పని కంటే నీ పని ప్రాముఖ్యమేమీ కాదు. అలాగ నువ్వు ఎప్పుడైతే ప్రాముఖ్యమని ఎంచుతావో, ఒక పని అయినా, లేకపోతే ఒక బంధువు అయినా, లేకపోతే డబ్బు అయినా, లేకపోతే నీ శరీర కోరిక అయినా, అది ఏదైనా అది విగ్రహ ఆరాధనే. అది మనలో ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? దూరంగా తీసేయాలి, మనలో నుండి తీసేయాలి, మన నుండి అది పోవాలి. అది పోవాలంటే మన హృదయాలు ఎంటీ చేసుకుని, ఎంటీ చేసుకున్న హృదయాల్లో దేవుని యొక్క వాక్యం నింపబడాలి. దేవుడు అడిగేది ఏంటి తెలుసా? మన హృదయాల్ని అడుగుతున్నాడు. విగ్రహారాధన అనే ఏ ఆరాధన అయినా ఎక్కడి నుంచి మొదలవుతుంది? హృదయంలో నుండే మొదలవుతుంది. ఆ హృదయం ఎంటీ చేసుకుని, ఆ హృదయాన్ని ఖాళీ చేసుకుని, దేవుని వాక్యాన్ని ఆ హృదయంలో నింపుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహారాధన అంతా కూడా దూరం అయిపోతుంది, దానికి జాగ్రత్తగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఒక విగ్రహం అంటే డబ్బే విగ్రహారాధన కాదు, లేకపోతే నీ పనే విగ్రహం కాదు, లేకపోతే నీకున్నటువంటి శరీర కోరిక. యోసేపు జీవితంలో దానికి దూరంగా పారిపోయాడు. శరీర కోరికే కానీ ఆమె దేవుని కంటే ఈ కోరిక చాలా ఇష్టమైంది అని భావిస్తుంది, కానీ ఈయన అలా భావించలేదు. ఏం చేశాడు? దానికి దూరంగా పారిపోయాడు అన్నట్టు మనం చూస్తున్నాం. ఇలాగున ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విగ్రహాలకు మనం దూరంగా ఉండాలి. విగ్రహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని దేవుని గ్రంథంలో మనం బోధిస్తుంది. ఇప్పుడు క్రైస్తవ విధానంలో మనకు విగ్రహాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు దేవుని కంటే దేన్ని మనం ఎక్కువ ప్రేమించినా అది మనకేమవుతుంది? విగ్రహం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ధనాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అది మన దృష్టిలో ఏమైంది? విగ్రహమైంది. ఒకవేళ మన శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తే అది ఏమైంది? విగ్రహారాధన అయింది. తర్వాత మనకున్నటువంటి, మా నాన్నగారి కంటే దేవుడేం గొప్పవాడు కాదు, మా అన్నయ్య కంటే దేవుడు గొప్పవాడు కాదు, మా అన్నయ్య మానేమంటే నేను మానేస్తాను. ఈరోజు చాలామంది బంధువుల్లో ఇష్టమైన వాళ్ళు ఎలా గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు మానే అంటే ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. అవునా కదా? ఇవాళ మనందరం ఊరికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం నేను వెళ్తానంటే వెళ్ళక్కర్లేదు పాదం వెళ్ళిపోదాంలే అంటే ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. అంటే నీకు ఎవరు ఎక్కువ అయిపోయారు అక్కడ? కనుక మన జీవితంలో పని ఎక్కువైనా, మన జీవితంలో డబ్బుని ఎక్కువ ప్రేమించినా, మన జీవితంలో దేవుని కంటే ఆ బంధువులను ఎక్కువ ప్రేమించినా, అవన్నీ కూడా మనం దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం కనుక అవి విగ్రహాలే. కనుక విగ్రహారాధనకి ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. పాత నిబంధనలో వాళ్ళు దూరంగా ఉండకపోవడం వల్లే, వాటిని ఆశ్రయించడం వల్లే వారు చాలా నష్టపోయారు, ప్రాణాలు కూడా కోల్పోయారు, దేవునికి ఎంతో దూరం అయిపోయారు. మనం కూడా అలా దగ్గర కాకూడదు. ఈరోజు మేము అలాంటి పూజించకపోయినా వాటికంటే శక్తివంతమైనవి మన శరీరంలో, మన హృదయాల్లో, మన అవయవాల్లో ఉన్నాయేమో, వాటిని మనం ఏం చేసుకోవాలి? దూరపరచుకోవాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. కనుక రెండే రెండు వాక్యాలు మళ్ళీ చదివేసి ముగించుకుందాం. ఒకటి, మొదటి యోహాను 5:21 చదవండి. రెండవది, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10:14 ఏ వచనం ఎవరు చదువుతారు? 5:21 అండి. ఎవరో ఒకరు ఇప్పుడైనా సరే, పిల్లల్లో ఎవరో ఒకరు లేచి చదవాలి. ఆడపిల్లల్లో ఒక వాక్యం, మగవాళ్ళు ఒక వాక్యం. మీరు ఏ వాక్యం తీశారు పిల్లలు? చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా చూచుకుని. చప్పట్లు కొట్టండి అందరూ. ఏంటి నెమ్మది కొడుతున్నారు. నెక్స్ట్ బాయ్స్కి 10:14 లేచి చదవండి. 10:14 వీళ్ళ మీరు అన్నట్టు ఉన్నారు మాస్టర్ గారు, ఎంతో శుభ్రంగా ఉంటారు, ఎంతో చక్కగా లేగండి, ఎవరో ఒకరు లేగండి. కాబట్టి
నా ప్రియులారా, విగ్రహారాధన, నా ప్రియ పిల్లలారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. చాలు చాలు, చప్పట్లు కొట్టండి. ఇందులో ఎవరు బాగా చదివారు? ఎవరు? మీలోనా వాళ్ళలోనా? వాళ్ళలోనా? మీలోను. ఏరా చూసారా, ఓడిపోయారట. మీరందరూ మీరెందుకు కొడతారా? వీళ్ళు కొట్టండి. మీరు కొట్టకూడదు, మీకు కొట్టమని చెప్తున్నాను కదా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మనం నేర్చుకున్న పాఠం ఏంటి? విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, జాగ్రత్తగా ఉండండి. ఉదయం నుంచి నేర్చుకున్నాం. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు దేవుడు ఆ ప్రస్తావన విషయంలో దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడి ఇష్టం, దేవునికి ఇష్టం లేదు కాబట్టి దానికి దూరంగా ఉండవలసిన బాధ్యత దేవుని పిల్లల మీద ఉంది. మీ అందరికీ వందనాలు.